మనం తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుందో తెలిస్తే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అది ఎలాగో తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు కంటే రేపు పెద్దవాళ్ళం అవుతాం. అంటే ఈ రోజు మనకు తెలిసిన దానికంటే రేపు ఎక్కువ తెలియాలి. ఒకవేళ ఈ రోజు ఎంత తెలుసో రేపు కూడా అంతే తెలిసినట్టు అయితే మనం ఎదిగినట్టు కాదు పెరిగినట్టు. ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. లెట్ స్టార్ట్ ది వీడియో. మనకు ఆకలి వేసినప్పుడు మనం కొంత ఫుడ్ని ఆహారంగా తీసుకుంటాం. అయితే ఇక్కడ మన జీర్ణవ్యవస్థలో ప్రొడ్యూస్ అవుతున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన నోట్లో కొంత జీర్ణమైన ఆహారాన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ పూర్తిగా జీర్ణం చేస్తుంది. అయితే మనం ఏమి తినక ముందర హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హైలీ కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటుంది. అందుకే మనకు బాగా ఆకలి వేస్తుంది. మన నోట్లో కొద్దిగా జీర్ణమైన ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయడానికి ఈ యాసిడ్కు గంటన్నర సమయం పడుతుంది అనుకుందాం. అయితే ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా ఏమైనా తినాలనిపిస్తే మనం తినేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ జీర్ణ వ్యవస్థలు పూర్తిగా జీర్ణం కాని ఆహారం ఉండటం వలన, కొత్తగా జీర్ణం కావడానికి వెళ్ళిన ఫుడ్ వలన మన డైజెషన్ సిస్టంలో ఒక సమస్య వస్తుంది. అదేంటో మీకు అర్థమయ్యేలాగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మనం మన రూమ్లో కానీ లేదా ఇంట్లో కానీ నలుగురు కోసం అని రైస్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రైస్ ప్రిపరేషన్లో సగం ఉడికిన సమయానికి మన ఇంటికి మన ఫ్రెండ్ వచ్చాడు అనుకుందాం. అప్పుడు అతనికి కూడా భోజనం పెట్టడానికి అది సరిపోదు కాబట్టి ఇక్కడ మనకు 2 choices ఉంటాయి. ఒకటి, సగం ఉడికిన రైస్లో ఇంకా కొద్ది రైస్ వేయడం ఒకటి, మళ్ళీ ఇంకో రైస్ ప్రిపేర్ చేయడం ఒకటి. నాకు తెలిసినంత వరకు మీరు అందరూ సెకండ్ రైస్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సగం ఉడికిన రైస్లో ఇంకా కొద్ది రైస్ వేయడం వలన అన్నం పూర్తిగా పాడైపోతుంది కాబట్టి మనం అయితే ఖచ్చితంగా అలా చేయాలి. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్న మనం మన జీర్ణ వ్యవస్థలో వచ్చే సమస్య గురించి మాత్రం పట్టించుకో. ఎందుకని? ఎందుకంటే లోపల ఫేస్ చేసే ప్రాబ్లం కనబడదు, ఏదైనా సమస్య వస్తే తప్ప తెలియదు కాబట్టి. అయితే ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ముందు చెప్పినట్టుగా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని. మీరు చేయవలసింది ఏంటంటే మీరు తిన్న ఆహారం టైం నుండి సుమారుగా గంటన్నర నుండి 2 గంటల సమయం పడుతుంది అనుకుందాం. ఆ తర్వాత మనం ఏం తిన్నా పర్వాలేదు. జీర్ణమైన ఆహారం పెద్ద ప్రేగు నుండి చిన్న ప్రేగులోకి వెళుతుంది కాబట్టి మనకు మన జీర్ణ వ్యవస్థలో ఎటువంటి సమస్య రాకుండా తప్పించుకోవచ్చు. అలా చేయకపోతే మనకు అప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పి, అజీర్ణం అనేవి అలా వస్తూనే ఉంటాయి. ఇలా జరగడానికి ఇంకో కారణం ఏమిటంటే ఈ రోజుల్లో మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్స్, నాన్ వెజ్ వలన వాటిని జీర్ణం చేయడంలో మన జీర్ణ వ్యవస్థ చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటుంది ఫ్రెండ్స్. ఒకనొక సమయంలో అయితే చిన్న వయసులో ఉన్నవారు, అంటే 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు ఉన్నవారు అన్నమాట, ఏం తిన్నా అరిగిపోతాయనే సామెతను పెద్దవాళ్ళు వాడేవారు. ఆ పరిస్థితి నుండి ఈరోజు సాధారణ ఆహారం అరగటానికి చాలా కష్టమైపోయే రోజుల్లోకి వచ్చేసాం. అందుకని కనీసం ఈ రోజు నుండైనా మీరు మీ ఆహారపు అలవాట్లను సరిగ్గా మెయింటైన్ చేయండి. లేకపోతే మీకు 40 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి మీరు చాలా రకాల ఫుడ్స్కి దూరంగా ఉండవలసి రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.